TDP Netalu Abhimanulapai, Jagan Sarkar Vethimpulu Roju Rojuku Mitimirutunnai. Abhadrata Bhavamlo Unna YCP Prabhutvam, TDP Netalane Target Chestu, Kaksha Sadhimpu Cheryalaku Tegabadutondi. CM Satimani Bharati Gurinchi Social Media Lo, Etuvanti Post to Pettakapoyina, Dushpracharam Chestunnamantu, CID Adhikarulu Vedistunnarani, Gunturu Telugu Yuvata Adhyakshudu, Saikrishna Avedana Vyaktam Chesaru. CID Vedimpulaku Guraina TDP Netalaku Andaga Undadantone, Tanapai Cheating Kesulato Patu, Palu Section Caselu Namo Duchesarani, Saikrishna, Andhra Vectan Chestunar. In a patimlo, I know CID Vicharanaku Hazrikar. Dinto CID office with the Bhari Bando Bastuni Airport Chesaru. Field activist Nekani, social media lo, yet 20 posts to loop petale than Tuna Sai Krishnato, Vapratri Rakesh, face to face. Media lo postal petina, Vedimpulaka Samaninchi, Inka Konasagutana, Muduna Relga, YCP Adikaran lo Kuchina Padinchukuda, Eros worku, Telugu Desam Party Samaninchana, Netalu, Karekartalu, CID Mundu, Vicharana Kazara Tonaru, Devan Nunchi, Eros worku Koda, Konasagutana, Erosu, Gundurjala, Telugota, Dekshudu, Ravipati, Saikrishna Vandochindi, Kasaplo, CID Vicharanaku, Velabotavanaru, Mukhyamantri Satimani, Bharatiki Sambandhinchina post okati social media lo pettaru kabatti daniki sambandhinchi ivala vicharanaku ravali CID office lo antu kuda 41A notice lu Ravipati Saikrishna kande kachapattu veltha unnaru ok sari Saikrishna tho matladam Saikrishna cheppandi day 1 nunchi kuda ide vidhanga notice lu serve chestu unnaru ee roju mee vantho vachindi em cheppabothunnaru CID mundu sir ikkada chusukunta unte nenu mukhyanga gatha 2 3 samvatsaral nunchi kuda ranganayakam gar daggara nunchi TV5 murthi gar daggara nunchi ఇప్పుడు మొన్నటి కదా అంకబాబు గారి సుదాక నరన్న గారి ఇష్యూలు నేను ప్రతి ఒక్క విషయంలో నేను ఉన్నాను అందరికీ అండగా నిలబడతా ఉన్నాను గుంటూరులో ఏ ఇష్యూ జరిగినా సిఐడి పరంగా ఎవరిని కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా ముందుండి వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు అండగా నిలబడడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగ సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానంపై వినూత్న రీతిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నా కేవలం ఆ యొక్క చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసి సిఐడి కేసులు అక్రమంగా ఇరికించడం జరిగింది భారతీయ ఫోన్ పే లిక్కర్ మనీ యాక్సెప్టెడ్ హియర్ పేరుతో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది కానీ ఈ రోజు కూడా చెప్తున్నానండి నేను ఏ రోజు అటువంటి పోస్టులు పెట్టలేదు పెట్టమని ప్రోత్సహించలేదు నా సోషల్ మీడియా అకౌంట్ చూసుకుంటా ఉంటే నేను చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని పార్టీ ఏదైనా పెట్టుకుంటాను తప్పితే ఈ విధంగా వ్యక్తుల మీద ఏ రోజు వ్యవస్థ మీద పోరాడడం తప్పితే వ్యక్తుల మీద ఏ రోజు పోరాడలా గత 15 సంవత్సరాలుగా విద్యా దీవెన నాయకుడిగానే ఉన్నా ఏ రోజైనా వ్యక్తుల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ అసభ్యకర భాష వాడటం కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మాట్లాడడం చేయడం జరగలా కానీ ఈరోజు చూసుకుంటే చింతకాయల విజయ గారి పైన ఏ విధంగా అయితే ఆరో కేసు పెట్టారో అదే కేసు నేనుంటాను ఎక్స్పెక్ట్ చేయాలి మీడియాలో వచ్చిన కథ ఆశ్చర్యపోయా తర్వాత నేను వెంటనే చూశాను నాకు నోటీస్ ఇవ్వాలి అందరికి ఇచ్చారు విజయ్ గారికి ఇచ్చారు ఏ వన్ కావాలి ప్రతాప్ అర్జున్కి ఇచ్చారు నేను వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మా లీగల్ టీమ్తో ఎందుకంటే న్యాయమూర్తిని ఆశ్రయించింది నేను తప్పుడు కేసు నామే పెట్టారు కాబట్టి నేను నిరూపించుకోవాలి కాబట్టి న్యాయమూర్తిని ఆశ్రయిస్తే అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కోర్టులో ఏ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం 41A నోటీస్ ఇవ్వమని హైకోర్టు కోర్టు గైడ్లైన్స్ ఇస్తే 4 రోజుల దాకా ఇవ్వకుండా మొన్న ఇచ్చారండి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ డీజీపీ గారు అనేక రమ్మన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఏ రోజు ఇటువంటి పనులు చేయలేదు కానీ నాపై అక్రమ కేసు పెట్టారు ఇందులో శక్తులన్నీ ఏకమై పెట్టడం జరిగింది ఇలా వైకాపా పెడతాను ఒకటే చెప్తా ఉన్నా నామే పెట్టిన కేసులు ఏంటండి చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు అలాగే ఐటీ యాక్ట్ అలాగే కుట్ర బండింగ్ కేసు విద్వేషాలు రెచ్చగొట్టిన కేసు ఆ తర్వాత వివిధ రూపాయల కేసులు సెక్షన్ పెట్టారు నేను ఒకటి చెప్తా ఉన్నా చీటింగ్ కేసు నామే పెట్టారు నేనేం చీటింగ్ చేశానండి ఇక్కడ నేను ప్రజా సమస్య ముఖ్యమంత్రి సతీమణికి సంబంధించి పెట్టిన పోస్టుకు సంబంధించి కదా వాళ్ళు చింతకాయల విజయ్ కానివచ్చు ఏవన్ గా ఉన్న మరో వ్యక్తిని కానివచ్చు ఈ రోజు మిమ్మల్ని పిలుస్తాను అవును అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటే ముఖ్యంగా అదేనండి ముఖ్యమంత్రి భార్య గురించి పెట్టా ఉన్నారు నేను పెట్టలేదని చెప్తున్నా నేను కోర్టు న్యాయం ఆశ్రయించా నా మీద తప్పుడు కేసు పెట్టారు ఈరోజు చూసుకుంటా ఉంటే ఏవన్ గా పెట్టిన అతను కూడా అడిగాను మధ్యలో మాట్లాడారు అతను ముగ్గురు 3 స్ట్రీమ్ సంబంధించిన వాళ్ళం మాకు సంబంధం లేదు ఒకరికొకరు సంబంధం ఉండదు కానీ టార్గెటెడ్గా ముగ్గురిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు
ముగ్గురు పోస్టులు పెట్టలేదు. కేవలం మమ్మల్ని దెబ్బతీయడానికి, రాజకీయంగా సామాజికంగా శారీరకంగా దెబ్బతీయడానికి కేసులు ఎరికించడం జరిగిందండి. ఈరోజు చూసుకుంటా ఉంటే ఇన్ని కేసులు పెట్టడం అవసరమా? నేను చేసిన తప్పేంటి? ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతున్నా. నేను గత 15 సంవత్సరాలుగా కూడా విద్యార్థి యూజన్ నాయకుడిగా ఎన్నో కేసులు ఎదుర్కొన్నా. నా కేసులు కొత్త కాదు. తెలిసింది ముఖ్యమంత్రి సతీమణి భారతీ పేకి సంబంధించిన పోస్టు సాయికృష్ణ వైరల్ చేశాడు అని సిఐడి పిలిచింది. కానీ నేను భారతీకి సంబంధించి కానివచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించి కానీ నేను ఎటువంటి పోస్టు నేను వైరల్ చేయలేదు. నేను సోషల్ మీడియా యాక్టివిస్ట్ను కాదు, ఫీల్డ్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాను. కానీ ఇవాళ టార్గెటెడ్గా సిఐడి నన్ను పిలిచింది, నా పైన అక్రమంగా ఇన్ని కేసులు పెట్టింది అంటూ సిఐడి ముందు కూడా ఇదే అంశాన్ని చెప్తాను అంటూ కూడా సాయికృష్ణ చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాకేష్, TV5 అమరావతి.